హీరోస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ నారాయణపేట సారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో కొత్త కలెక్షన్ కూడా దీంట్లో ఉంది మన పాత సారీస్ లో ఒక రెండు మూడు కలెక్షన్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి కానీ మిగిలిన అన్ని కూడా కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ అన్నమాట టోటల్ అన్ని కలిపి మన దగ్గర 200 సారీస్ ఉన్నాయి అంటే ఒక్కొక్క కలర్ లో 200 సారీస్ కాదు అండి మొత్తం ఇప్పుడు మనం చూసే అన్ని కూడా 200 సారీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చక్కగా ఇవి లంగావాణి సారీస్ లాగా మనం లంగావాణి లాగా మనం డిజైన్ చేయించుకోవచ్చు క్రాప్ టాప్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఎక్కువ మామన్ డాటర్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా అలా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు క్లాత్ పరంగా కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వచ్చింది చాలా బాగుంది నేను ప్రతి ఒక్క సారీ కూడా నేను మ్యాట్ మీద వేసి చూపిస్తాను నేనైతే కట్టుకోవట్లేదు ఒకటే ఒక్క సారీ కట్టుకున్నాను అది కూడా నాకు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఒక గ్రీన్ కలర్ సారీ అనేది నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత సారీస్ అన్నీ కూడా నేను మ్యాట్ మీద మీకు చూపిస్తాను చాలా బాగున్నాయండి కలర్స్ అసలు మిస్ అవ్వద్దు కొత్త డిజైన్ అండ్ కొత్త కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట దీంట్లో టోటల్ 200 సారీస్ కాస్ట్ ఆల్రెడీ మీకు తెలుసు రెగ్యులర్ గా మనం ఎంత కాస్ట్ అయితే నారాయణపేట సారీస్ లో పెడుతున్నామో అదే కాస్ట్ ఉంటుంది ఒకసారి తీసుకున్నా మీరు కొరియర్ ఛార్జ్ పే చేయాలి టూ సారీస్ అయినా మీరు కొరియర్ ఛార్జ్ పే చేయాలి ఇంకొక విషయం ఏంటంటే జార్జెట్స్ రెండు సారీస్ తీసుకుంటే ఇంకొక సారీకి ఎక్స్ట్రా 20 రూపీసే పడుతుంది కదా వీటికి ఇంకొక 10 రూపీస్ ఎక్కువ పడొచ్చు అండి అంటే కొరియర్ అమౌంట్ చెప్తున్నాను ఎందుకంటే మనకి వెయిట్ పెరిగే కొద్దీ రేట్ అనేది డబుల్ డబుల్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు 80 రూపీస్ అనుకోండి వెయిట్ పెరిగేటప్పుడు అంటే ఒక 1/2 కేజీ 1 కేజీ ప్లస్ అయితే వెయిట్ పెరిగితే మనం వాళ్ళకి వెంటనే వాళ్ళు మనకి డబుల్ అమౌంట్ వేసేస్తూ ఉంటారు అనమాట అక్కడ 10 రూపీస్ అటు ఇటు అవుతుంది కానీ పెద్దగా అయితే ఏం తేడా ఓన్లీ 10 రూపీసే అది సేమ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అయినా అవ్వచ్చు అంటే ఇప్పుడు 80 పే చేస్తున్నారు అనుకోండి ఇంకొక సారీ తీసుకున్నారనుకో మీరు 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ అది కూడా ఆ ఫ్యాబ్రిక్ని బట్టి చేంజ్ అవుతుంది కానీ ఇంకా ఎక్స్ట్రా అయితే పెద్దగా ఏమి వేరియేషన్ ఉండదు జార్జెట్స్ అనుకోండి బాగా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకు ఒక 20 రూపీస్ అయిపోతే సరిపోతుంది ఎక్స్ట్రా ఇవేంటి అంటే మనం ఎక్స్ట్రా ఒక 30 రూపీస్ పే చేయాల్సి వస్తుంది సెకండ్ సారీకి రెండో సారీకి మీరు తీసుకుంటే కనుక వెయిట్ పెరుగుతుంది కాబట్టి అది ఇంకా మాకు డబల్ వాళ్ళు వేసినప్పుడు అది మిగిలినది ఈ సారీస్ అమౌంట్లో ఏదైతే మార్జిన్ మనకి మిగులుతుందో దాంట్లో మొత్తానికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు సారీస్ అన్నీ కూడా చక్కగా మనం నీట్గా ఒక్కొక్కటి మ్యాట్ మీద మీకు చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఒక సారీస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి లైక్ చేస్తే నేను మళ్ళీ ఇవి రీస్టాక్ చేపిస్తాను మీరు లైక్స్ ఎక్కువ రా మినిమం ఒక 300 లైక్స్ 400 లైక్స్ వచ్చినాయి అనుకోండి 300 ప్లస్ నేను అవి మళ్ళీ రీస్టాక్ చేపిస్తాను అదే మనకి 250 280 అనుకోండి 300 బిలో కానీ 400 బిలో కానీ ఉంటే నేను అవి రీస్టాక్ చేయను ఎందుకంటే ఎక్కువ మంది ఇష్టపడట్లేదు అనేది నాకు అర్థమైపోతుంది కాబట్టి లైక్ చేయడానికి ట్రై చేయండి నేను మళ్ళీ తెప్పిస్తాను కాకపోతే ఇవి మనకి సంక్రాంతికి అయితే మీకు అందవు వస్తాయి కానీ మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడానికి వాటికి అయితే కుదరదు టైం సరిపోదని అనుకుంటున్నా మేము మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత అవి మేము కొరియర్ చేయడానికి మినిమం 2 డేస్ అయితే పక్కాగా పడుతుందండి 2 డేస్ తర్వాత అక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోండి మేము పార్సిల్ ఫోటో పెట్టిన దగ్గర నుంచి 5 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి అది కూడా వర్కింగ్ డేసేనండి మళ్ళీ హాలిడే వస్తే అది మైనస్ అవుతుంది కాబట్టి సంక్రాంతి అనేది మైండ్లో పెట్టుకోకుండా చూడండి అట్ ది సేమ్ టైం సంక్రాంతి 3 డేస్ కూడా మేము వీడియోస్ పెట్టట్లేదు అండ్ ఆ ఫోన్ కూడా మేము ముట్టుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా మళ్ళీ అదే వర్క్ చేసిన 3 డే అయిపోతుంది వాళ్ళకు కూడా పాపం నేనంటే జంప్ అయిపోతాను కానీ వాళ్ళకి కూడా పాపం వర్క్ చేసిన 3 డే అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ నేను ముట్టుకోవద్దమ్మా 3 డేస్ తర్వాత నెక్స్ట్ డే మీరు రిప్లైస్ ఇద్దరు కానీ అని చెప్పాను ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ 3 డేస్ మెసేజెస్ పెట్టకండి మెసేజ్లు చూసిన కొద్ది టెన్షన్ కూడా వస్తూ ఉంటుంది 200 మెసేజెస్ 300 మెసేజెస్ అని చెప్పి టెన్షన్ వస్తూ ఉంటుంది మీరు మెసేజెస్ పెట్టకుండా మీకు ఏమైనా పార్సిల్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు చక్కగా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ వీడియోస్ పెడతాం కదా అప్పుడు పెట్టారనుకోండి అది మీకు క్లియర్ చేయడానికి మాకు ఛాన్స్ ఉంటుంది మీరు ఆ రోజు పెట్టేస్తే మేమేమి క్లియర్ చేయలేము మెసేజెస్ చూస్తే టెన్షన్ వస్తుంది మా మూడ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది అనమా మూడ్ ఆఫ్ కాబట్టి కొంచెం మేము ముందు నుంచే మీకు చెప్తున్నానమాట ఆ 3 డేస్ మాత్రం ఎటువంటి మెసేజెస్ పెట్టకండి ఆ 3 డేస్ మేము ఎలాంటి వీడియోస్ కూడా పెట్టట్లేదు ఇప్పుడు మనం శారీస్ చూద్దాం శారీ నెంబర్ 1 అండి నంబర్తో సహా మళ్ళీ స్టార్ట్ చేశాను కదా నంబర్తో సహా మెసేజ్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టండి కింద ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి దాని కింద వచ్చేసరికి మీ అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసేయండి
ఆ తర్వాత వీళ్ళు ఆ మెసేజ్ చూసి మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి శారీకి పే చేస్తామని వాళ్ళు మీరు పే చేయండి అని చెప్తారు. వితిన్ 10 మినిట్స్ లోపు మీరు పే చేయాలండి, లేదు అంటే కనుక అది ఇంకా ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు కదా. అంటే 200 శారీస్ ఉన్నాయి కానీ మనకి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మహా అయితే 15 శారీస్ ఉంటాయేమో ఒక్కొక్క కలర్కి సంబంధించి. ఇది మాత్రం మీకు కొంచెం ఎక్కువే ఉన్నాయి, 39 శారీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకునేది 39 శారీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మీరు పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీరు అది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో చక్కగా చూసుకొని మీరు వీడియో మొత్తం చూసుకొని నారాయణపేట శారీస్ అండి ఇవన్నీ కూడా. శారీ కాస్ట్ వచ్చేసి 900 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. ఒక శారీ అయితే కనుక 80 రూపీస్, 2 శారీస్ అయితే కనుక ఇంతకు ముందు మనం 100 రూపీస్ తీసుకున్నాం కదా, వీటికి మాత్రం 110 రూపీస్ మేము తీసుకుంటామండి. క్లియర్గా చెప్పేస్తున్నాను వీడియోలో. ఈ 80 రూపీస్ అనేది ఏపీఎం తెలంగాణకి మాత్రమే అండి. హైదరాబాద్ వచ్చేసరికి మీకు 60 రూపీస్ పడుతుంది. ఎక్స్ట్రా ఇంకొకసారి 2 శారీస్ తీసుకుంటే కనుక 90 రూపీస్ పడుతుంది. అది కూడా నారాయణపేట శారీస్కి మాత్రమే. మళ్ళీ మనం జార్జెట్స్ వాటికి వచ్చేసరికి లైట్ వెయిట్, బాగా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి కొంచెమే అండి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటాయంటే మనం మొయ్యలేనంత వెయిట్ ఏం కాదు. దీని ప్రకారం చూస్తే చాలా తేలిగ్గా ఉన్నట్టే, తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే అల్కగా ఉన్నట్టే. అల్కగా ఉన్నట్టే లెక్క కాబట్టి చక్కగా మీరు చూసి తీసుకోండి. ఒక 10 రూపీస్ మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట. అది కూడా కొరియర్కి మాత్రమేనండి, శారీ అమౌంట్కి కాదు. శారీ అమౌంట్ మాత్రం మీకు 900 రూపీస్ మాత్రమే. ఇవి బయట మీకు 980 పెడుతున్నారు. 980 పెట్టి ఫ్రీ షిప్పింగ్ అంటారు. 80 రూపీస్ ఎలాగో మీరు పే చేస్తున్నట్టే ఒక్కసారికి. అదే 2 శారీస్ తీసుకున్నారనుకోండి, 980 డబుల్ పే చేస్తున్నారు. ఓకే, ఇది శారీ నెంబర్ 1 గ్రీన్ కలర్. ఇది నేను పర్ఫెక్ట్గా కట్టలేదండి శారీ, ఎందుకంటే ఇదిగో ఇంత పొడుగు తీసేసరికి మొత్తం మ్యాట్ మీద మొత్తం పెట్టేశాను. పెట్టేసేసరికి కుర్చీలు తగ్గినాయి, ఒక కుర్చీలో 2 కుర్చీలో తగ్గిపోయినాయి. నేను కట్టాను కదా సర్లే ఎట్లా నడుస్తుంది కదా అని చెప్పి నడిపించేస్తున్నా. మీకు గుర్తుండే ఉంటుంది ఇలాంటి బాడీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా డిజైన్స్ వచ్చాయి. దాంట్లో మ్యాంగో డిజైన్ది నేను తీసుకున్నాను కదా, దానికి సంబంధించిన బ్లౌజ్ అండి ఇది. కానీ అన్ని శారీస్ మీదకి కూడా చక్కగా సెట్ అవుతుంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ వేసుకున్నాను. దీనిలో మళ్ళీ శారీ మ్యాట్ మీద చూపిస్తాను, దాని బ్లౌజ్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నేను క్లియర్గా. జస్ట్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి వేవీ స్టైల్ బోర్డర్ వచ్చింది, వేవీ లాగా. ఓకే, బాగుంది. పైన చిన్న బోర్డర్ స్ట్రైట్, కండి బోర్డర్ లాగా స్ట్రైట్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం వేవీ ఇచ్చారు, మధ్యలో ఇలా బుటీ కూడా యాడ్ చేశారు. ఓకే, వీవింగ్ కట్ వీవింగ్ అంటే కట్ వీవింగ్ కాకుండా జాయింట్తో వస్తే మనకి ఏమన్నా రింగ్స్, ఇప్పుడు ఇక్కడ అంటే పైకి ఉంటుంది కానీ మనం ఇట్లా పెట్టినప్పుడు కిందే ఉంటుంది కదండి చేతి కిందనే, ఏమైనా రింగ్స్ అలా పట్టేసి దారాలు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది చక్కగా కట్ వీవింగ్తో వచ్చినటువంటి శారీ అనమాట, బాగుంటుంది. దీనికి పళ్ళు ఇదిగోండి ఇలా ఇచ్చారు, క్రాస్ లైన్స్తో పళ్ళు. సేమ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్, బ్లౌజ్కి బోర్డర్ ఇది ఇచ్చారండి. ఈ శారీకి ఈ డిజైన్కి ఇది ఇచ్చారు. నేను వేసుకునింది ఏమో మ్యాంగో డిజైన్ కూడా కాదు, కడ్డీ బోర్డర్ లాగా వచ్చినటువంటి శారీ. బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకునేది మా సిస్టర్కి ఇచ్చేసి, సేమ్ కలర్సే కదా పెద్ద ఎవరు కనబెడతారులే అని ఆ మ్యాంగో డిజైన్ మళ్ళీ తీసేసుకున్నాను అనమాట. అది కూడా ఇంతవరకు మళ్ళీ ఓపెన్ చేయలేదు, కట్టును కూడా కట్టలేదు. కానీ బ్లౌజ్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 400-500 శారీస్ సేల్ చేస్తాం. ఇదే బ్లౌజ్ ఇది ఇలాంటి టైప్ ఆఫ్ శారీసే బాగా యూజ్ అయ్యింది నాకైతే. ఇలా ఉంటుంది శారీ మొత్తం, కింద బోర్డర్ అండ్ మధ్యలో బుటీస్ ఇలా వచ్చాయి. నేను ఇప్పుడు మీకు ఆ శారీ మ్యాట్ మీద చూపిస్తాను. ఈ శారీ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి, ఇది మీకు ఇస్తాను అని అంటే ఎవరికైనా ఫెస్టివల్ కాబట్టి అని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. చాలామందికి డౌట్ ఉంటుంది నేను కట్టుకున్న శారీస్ మళ్ళీ మీకు అమ్మేస్తానా ఏంటి అని. ఫోల్డింగ్ తేడా వచ్చింది అంటే ఇప్పుడు తను చూడండి అక్కడ పట్టుకుని ఉంది కదా, అట్లాంటిది కూడా మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రాదు. అంటే శారీస్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు వేసే ఫోల్డింగ్ వేరు, మనం వేసే ఫోల్డింగ్ వేరు, మాకు రాదు కదా. సో మనం నార్మల్గా వేస్తామంటే ఓపెన్ చేస్తుంది కదా, అది యూజ్ చేసిన శారీ ఏమో అనుకుంటారేమో, కాదు. అలా ఉన్న శారీని కూడా మేము ఫోల్డింగ్స్ అన్నీ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కట్టుకునే శారీ అయితే నేను ఇవ్వను, మీకు అయితే ఆ డౌట్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మ్యాట్ మీద చూద్దాం శారీస్. నేను కట్టుకున్న శారీ అండి ఇది, ఫుల్ శారీ ఇది. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు మనకి డ్రై వాష్ అట్లా ఇట్లా ఏమి కండిషన్స్ ఏం పెట్టలేదు. కానీ నేను చెప్తున్నా నా ఒపీనియన్ మాత్రమే అండి ఇది. మీరు ఒకసారి డ్రై వాష్ అయితే చేయించుకోండి. ఇది కూడా గోల్డ్ జరీ కాదు, కాపర్ జరీ వచ్చింది.
कॉपर जरी सारी एंकंटे लास्ट टाइम ఒక కస్టమర్ మీరు గోల్డ్ జరీ వచ్చింది అన్నారు ఇది కాపర్ జరీ వచ్చింది మీరు ఎందుకు చెప్పలేదు అలా అడిగారు అందుకోసం నాకు ఇప్పుడు ఇది వెంటనే స్ట్రైక్ అయ్యి మీకు చెప్తున్నాను అన్నమాట ఇది కాపర్ జరీ వచ్చింది చిన్న చిన్న బూటీస్ మొత్తం చక్కగా లంగా ఆనీలకి గాని లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కి గాని చాలా బాగుంటాయండి మనకి పట్టు సారీ లుక్ వచ్చేస్తుంది సారీ నంబర్ వచ్చేసి 1 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అర్చిపోవద్దు అలాగే ఇది మనకి పల్లు కొంచెం పేమెంట్ మాత్రం వెంటనే పంపిస్తే ఇంకా ఎవరికైనా ఒకళ్ళని మీరు పంపిస్తారా పంపించరా అనేది మాకు తెలిసిపోతుంది కదా ఇంకా వేరే వాళ్ళకి ఆ సారీ ఇవ్వడానుకుంటుంది ఎందుకంటే అందరూ కూడా చాలా మంది తిట్టుకుంటున్నారు ఎప్పుడు చూసినా అయిపోయాయి అయిపోయాయి అంటారు అనేసి కాకపోతే కొంచెం ఎక్కువ మంది మనకి వెంటనే వాచ్ చేసి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మిగిలిన వాళ్ళు తిట్టుకునే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమని మీకు కొంచెం మీరు పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ అనుకోండి తర్వాత మీరు అది వదిలేసి మీరు పే చేయకపోతే అది ఒకటి అలా మిగిలిపోతుంది ఎందుకంటే మీరు పే చేస్తారని పక్కన పెట్టేస్తాం ఈవినింగ్ వరకు మీరు పే చేయరు వేరే వాళ్ళకి ఎవరికైనా అడిగితే లేవన్నారు కదా మళ్ళీ ఇప్పుడే ఉంది అని చెప్తున్నారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇది సారీ నెంబర్ 1 సారీ నెంబర్ 2 నేవీ బ్లూ కలర్ టోటల్ నేవీ బ్లూ కలర్ సారీ అండి టూ సైడ్స్ వన్ సైడ్ రెడ్ కలర్ తో చక్కగా క్రీపర్ బోర్డర్ ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ యాడ్ చేశారు మిడిల్ లో కింద చూడండి చాలా బిగ్ బోర్డర్ చాలా క్లాసీ బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంటుంది మనం లంగావని ఇది డిజైన్ చేయించుకున్నా కూడా బ్లౌజ్ బ్లౌజ్ కి వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు పైన ఉంది కదా సన్నడి క్రీపర్ ఇలాంటిది ఇచ్చారు ఇది కూడా మనకి కట్ వర్క్ బూటీ వచ్చింది ఆల్మోస్ట్ కట్ వర్క్ ఎక్కడో ఒక చోట ఇట్లా ఉందని మనం కట్ చేసేసుకోవచ్చు కరెక్ట్ గా మొత్తం వచ్చింది ఆల్మోస్ట్ కట్ వర్క్ బూటీ సారీ నంబర్ 2 సారీ నంబర్ 3 ఇది మనకి బచ్చలపండు రంగు కలర్ అండి లాస్ట్ టైం మనము తెప్పించాము కాకపోతే కొంచెం క్వాంటిటీ తక్కువ వచ్చాయి ఆల్మోస్ట్ ఒక 200 300 సారీస్ వరకు ఫైనలే సేల్ చేశాము కాకపోతే గ్రీన్ మరూన్ కలర్ ఇంకా ఎక్కువ సేల్ చేశాం ఇవి మనకి క్వాంటిటీ దొరకలేదు ఇప్పుడు కూడా ఓన్లీ 20 సారీస్ మాత్రమే వచ్చాయండి పైన బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చక్కగా పికాక్ డిజైన్ ఒకటి ఇచ్చారు ఒక సింగిల్ లైన్ ఇచ్చారు ఇక్కడ చూస్తే మీకు బిగ్ బోర్డర్ త్రీ లైన్స్ మనకి పికాక్ బోర్డర్ వస్తుంది మధ్యలో ఇలా వచ్చింది అలా కాకుండా పికాక్ బోర్డర్ కాకుండా ఇక్కడ ఈ సెకండ్ లైన్ లో మనకి ఎలిఫెంట్ బోర్డర్ కూడా వస్తుంది ఆ సారీస్ కూడా ఉన్నాయి కాకపోతే మనం తెప్పించలేదు ఇది పల్లు ఓకే ఇది బ్లౌజ్ చక్కగా మనం రెండు కలర్స్ వేర్వేరుగా తీసుకుంటే గనుక ఓనీ కింద ఒకటి సెట్ చేసుకోవచ్చు ఆ మిగిలిన పార్ట్ ఇంకొకరికి లంగా జాకెట్ కుట్టిచ్చేసి ఇంకొక ఆపోజిట్ కలర్ లో మనం వాళ్ళకి ఓనీ సెట్ చేయొచ్చు అన్నమాట ఇది సారీ నెంబర్ 3 ఇది బయట మనకి చాలా కాస్ట్ ఉన్నాయండి ఓన్లీ 900 రూపాయస్ మాత్రమే అన్నమాట మన దగ్గర ఇప్పటి వరకు మనం చూసిన సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ వచ్చేసి మనం రెగ్యులర్ గా ఇంతకు ముందు చూసిన వీడియోస్ లో సారీస్ ఫస్ట్ వచ్చేసి డిజైన్ చేంజ్ అయిపోయింది ఫస్ట్ సారీ గ్రీన్ కలర్ డిజైన్ చేంజ్ ఇది మనకి ఇది ఇంతకు ముందు సేమ్ వచ్చింది ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అన్నమాట ఇది సారీ నెంబర్ 4 అండి मेहंदी ग्रीन कलर वारी बहुत कलर दाखिल मरून कलर तो चक्कर मन की ब्लौज इच्छा इला चला बहुत दी वे मन की कॉपर जरी तो बुटीज दगर दगर वुटी अभी कट बुटीज इच्छा कट बुटी ఎప్పుడు మనం ఇంతకు ముందు నారాయణపేట సారీస్ అంటే మూడే మూడు కలర్స్ వచ్చాయండి ఎక్కువ మరూన్ బాటిల్ గ్రీన్ అండ్ బచ్చలపండు రంగు కలర్ ఇప్పుడు చూడండి మనకి కాపర్ బుటీతో చక్కగా ఇంకా కలర్స్ కూడా దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి ఒకటే డిజైన్ లో 5 కలర్స్ మరూన్ కలర్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు మధ్యలో మొత్తం బుటీ మళ్ళా ఇక్కడ బిగ్ బుటీ ఇచ్చారు బిగ్ బోర్డర్ సారీ బిగ్ బుటీ కాదు బిగ్ బోర్డర్ ఇది పల్లు ఇది బ్లౌజ్ పార్ట్ విత్ బోర్డర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో నేను ఇదే కలర్ కాంబినేషన్ లో ఒకసారి తీసుకున్నాను ఈ ఈ వీడియోలో అది కూడా నేను మీకు చూపిస్తాను బ్లౌజ్ కి ఇచ్చేసాను అన్నమాట జస్ట్ ఇప్పుడే మన పూజాల మదర్ వచ్చి తీసుకెళ్లారు యాక్చువల్ గా నేను కట్టుకుని ఆ సారీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ క్వాంటిటీ లేవు ఆ సారీస్ మళ్ళీ నేను కట్టుకున్నానంటే ఎక్కువ అయిపోతా ఉంటాయి కాబట్టి అది నేను కట్టుకుని చేద్దామని అనుకోలేదు కాబట్టి జనరల్ గా చెప్తున్నాను అన్నమాట సారీ నంబర్ కూడా పెట్టలేదు మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ లో బూటీస్ వచ్చినటువంటి సారీ అన్నమాట
టోటల్ బుటీస్ ఉన్నాయి. సారీ అంతా కూడా కాపర్ బుటీ ఉంటుంది. ఈ వీడియోలో చూసే సారీస్ లో ఆల్మోస్ట్ మనకి కాపర్ బుటీయే వచ్చిందండి. కాకపోతే ఒకసారి అయితే డ్రై వాష్ చేసుకోండి. నేనైతే చెప్తున్నా, ఇది నా సజెషన్ మాత్రమే. డ్రై వాష్ చేస్తే ఇంకా మనకి చక్కగా ఎప్పటికీ చెక్కు చెదరకుండా చక్కగా అదే కలర్ అనేది ఉంటుంది. పైన మనకి బోర్డర్ ఇలా ఇచ్చారు, మిడిల్ పార్ట్. ఈ దీని మీద ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి, కాపర్ బుటీ అనేది. మళ్ళీ కింద బిగ్ బోర్డర్. ఇది మనకి పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఇలా. సారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఫుల్. సారీ నెంబర్ 5. సారీ నెంబర్ 6 మరూన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు, కాపర్ బుటీ ఇచ్చారు సారీ మొత్తం. కింద కూడా మనకి బిగ్ బోర్డర్. సారీ ఓవరాల్ గా చూడండి మనకి ఫుల్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సారీ లాగా యూజ్ చేసుకోవచ్చు, లంగావని లాగా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు వీటిని. ఇది బ్లౌజ్ సారీ నెంబర్ 6. సారీ నెంబర్ 7 నేవీ బ్లూ కలర్ కి మరూన్ కలర్ బోర్డర్. ఇక్కడ కూడా మనకి కాపర్ బుటీ అనేది మంచిగా కనిపిస్తుంది. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది డిజైన్. అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. వీడియో తీస్తే కనుక సారీలో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటాం. కొరియర్ అమౌంట్ మీరు రిటర్న్ చేసేటప్పుడు ఏదైతే మీరు పే చేస్తారో ఆ అమౌంట్ కూడా సారీ మాకు వచ్చిన తర్వాత మేము రిటర్న్ చేసేస్తాము. మీకు సారీకి అమౌంట్ పే చేస్తాము, సారీ డ్యామేజ్ వచ్చిందని మీకు ఎలాంటి టెన్షన్ వద్దు. వీడియో కంపల్సరీ వీడియో అయితే ఉండాలండి, వీడియో లేకుండా మాత్రం మేము తీసుకోము. అట్లాగే మీరు ఎవరైనా పే చేసిన వాళ్ళకి ఒకవేళ సారీ లేకపోతే మనీ రిటర్న్ చేయాలి అంటే మీరు కమెంట్ బాక్స్ అంటే వీడియో వీడియో ప్లే అయ్యేటప్పుడు మీరు చేస్తే మీరు ఎవరో కూడా మాకు తెలియదు. అక్కడ మీరు మెసేజ్ పెట్టారు అంటే మీరు ఫేక్ అని లెక్క అవుతుంది. ఎందుకంటే మీకు అమౌంట్ మీరు రిటర్న్ కావాలి అంటే మీరు మా వాట్సాప్కి మెసేజ్ పెడితే మీ నెంబర్ నుంచి అసలు మాకు వచ్చిందా, ఏమన్నా చాట్ ఉందా లేదా అనేది మేము చెక్ చేయడానికి ఉంటుంది. మీరు ఏదో ఒక ఫేక్ ఐడి వేసుకుని మీరు మెసేజెస్లో మెసేజెస్ పెట్టేస్తే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అవ్వదు. ఎందుకంటే మీరు జస్ట్ నేను అనుషాను ఉంది, నేను ఏ నేమ్తో అయినా మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎలాంటి ఫేక్ మెసేజెస్ అయినా పెట్టచ్చు. సో అలాంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నెంబర్కి ఏదైతే ఉందో మా నెంబర్కి మెసేజ్ పెడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. మీరు 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయిపోయిందని మీరు ఎంత మొత్తుకున్నా మెసేజెస్లో నో యూజ్ అండి. అండ్ ఇంకొకటి కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. ఒకసారి పాజ్ పెట్టా బుక్ పట్టుకురా. అయితే నేను ఎవ్రీడే అండి పూజ అండ్ డైలీ వేర్ వాళ్ళది కానీ పూజ వాళ్ళది కానీ ఎవరిదైనా కానీ ఎవ్రీడే ఈవినింగ్ మేము రాసేసుకుంటాం ఎవరెవరికి అమౌంట్ మేము రిటర్న్ చేయాలి అని. లేకపోతే పార్సిల్స్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా మనకి పార్సిల్ రిటర్న్ వస్తుంది కదా, అది ఓపెన్ చేసేసి వాళ్ళకి అమౌంట్ పే చేయాలని రాసేస్తాం. కొంతమంది సిస్టర్స్ ఏంటి అంటే ఉంచేసేయండి అమౌంట్ రిటర్న్ చేయొద్దు, మేము వేరే సారీస్ ఏమైనా తీసుకుంటాము అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు మన వీడియో ప్లే అవుతున్నప్పుడు ఎలాంటి మెసేజెస్ ఉన్నా కానీ నమ్మకండి, ఎందుకంటే ఆ దానికి సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇట్లా దగ్గర పెట్టు. ఇవి ఫోన్ నెంబర్స్, కానీ నేను ఫోన్ నెంబర్స్ దగ్గర చేయి ఇలా పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఏమని రాసింది, శారీ రిటర్న్ అమౌంట్స్. ఇవి మనకి ఫస్ట్ డేట్ నుంచి 1st, 2nd, 3rd, 4th, 5th ఈ డేట్స్వి. ఇక్కడ మనం ఎంతెంత అమౌంట్ పే చేసేవన్నీ కూడా మేము చేసేసిన తర్వాతనే ఈ బుక్లో రాసుకుంటాం, చేయక ముందు కాదు. చేసిన తర్వాత మేము రాసుకుంటాం. చేయని వాళ్ళవి ఏంటంటే ఏమన్నా అమౌంట్ మనకి ట్రాన్సాక్షన్స్ తర్వాత వెళ్ళదు కదా, వెళ్ళకపోతే కనుక వాళ్ళకి మేము అదే స్క్రీన్ షాట్ పెట్టేస్తాం, ఇది పోలేదండి రేపు పంపిస్తాము అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ డే నిన్నటి ఏవైతే పోలేదో అవి ఫస్ట్ పంపించిన తర్వాత పంపిస్తాము. మేము పే చేయండి అని చెప్పకుండా కొంతమంది పే చేసేస్తారు. వాళ్ళందరికీ కూడా మేము అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే కంపల్సరీ. ఎవ్రీడే ఒక 10 అయినా ఉంటాయండి, మినిమం 10, ఒక్కొక్కసారి 5 అలా ఉంటాయి అన్నమాట. అందరికీ కూడా మేము లాంగ్ నుంచి చూపిస్తాం. ఇప్పుడు ఇంతమందికి మేము రిటర్న్ ఎవ్రీడే, ఇది జనవరి 1st నుంచి మేము రిటర్న్ అంటే కొత్త బుక్లో రాసామన్నమాట. ఇంతమందికి రిటర్న్ చేస్తున్నప్పుడు మేము 1 వీక్ అయింది, 15 డేస్ అయింది, మా అమౌంట్ రాలేదు అని ఎట్లా అంటారో నాకు తెలియదు. అదంతా ఫేక్ అండి. అంటే నేను రేట్స్ తగ్గించి పెట్టడం వలన కూడా వేరే ఛానల్స్ వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది కదా, కొంతమందికి వాళ్ళు ఎవరన్నా
కావాలని ఏదో ఒక ఫేక్ అకౌంట్ వేసేసుకొని వచ్చి మెసేజెస్ పెడితే సరిపోతుంది అని అనిపిస్తుంది. నాకు గట్టిగా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది ఆ మెసేజెస్ లో. అయ్యా ఇట్లే ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. నా రెగ్యులర్ కస్టమర్స్ కి తెలుసు కదా నేనేంటి అనేది. ఇంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తామండి మేము. అమౌంట్ వచ్చిన తర్వాత కూడా ఎంత క్లియర్ గా మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు వాళ్ళ టైం ఏ టైంకి అమౌంట్ వాళ్ళు పే చేశారు అన్ని కూడా చాలా క్లియర్ గా చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్డ్ అని రాసి టిక్ కూడా కొడతారు. ఫోటో పెట్టిన తర్వాత టిక్ కొడతారు అనమాట. అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నప్పుడు మాకు అలాంటి ఫేక్ మెసేజెస్ పెట్టడం వల్ల పెద్దగా ఏమి మీకు యూజ్ ఉండదు, మాకు ఏమి యూజ్ ఉండదు. కాబట్టి ఒకవేళ పెట్టే వాళ్ళకి మళ్ళీ ఎందుకు వాళ్ళకి శ్రమ అని ఒక క్లారిటీ అయితే వీడియోలో ఇస్తున్నాను నేను. శారీ నెంబర్ 7 ఇది. శారీ మొత్తం 7 అండి. శారీ నెంబర్ 8 ఇది మనకి బచ్చల పండు రంగు కలర్ అండి. ఇంతకు ముందు మనం బచ్చల పండు రంగు కలర్ అనేది అంటే పర్పుల్ కలర్ అని కూడా చెప్తారు. అది మనం ప్లెయిన్ లో చూసాము. ఇది వచ్చేసి మనకి బుటీస్ కాపర్ బుటీస్ లో చూస్తున్నాం. బాటిల్ గ్రీన్ కలర్ తో బోర్డర్ వచ్చింది. దానికి ప్లెయిన్ కి కూడా బాటిల్ గ్రీన్ కలర్ బోర్డరే వచ్చింది. ఇది సెకండ్ వైపు బోర్డర్, బిగ్ బోర్డర్, కాపర్ జరీ బోర్డర్. ఓకే, ఈ శారీలో ఇది మనకి పళ్ళు ఇలా ఉంటుంది. పళ్ళు డ్రై వాష్ అయితే చేపించుకోండి. నేను చెప్తున్నాను క్లియర్ గా వీడియోలో చేపించుకోండి. వాళ్ళు చెప్పలేదు, కాకపోతే ఏదైనా మనకి షేడ్ అయ్యింది అంటే మళ్ళీ ప్రాబ్లం కదా. సారీ మనం చక్కగా నీట్ గా బ్లౌజ్ మనకి సారీ రేట్ కన్నా కూడా బ్లౌజ్ రేట్లు ఎక్కువైపోతున్నాయి మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నప్పుడు. అందుకోసం అని చెప్పి మళ్ళీ నేను క్లియర్ గా మెన్షన్ చేసిన డ్రై వాష్ అయితే చేయించుకోండి ఫస్ట్ టైం. సారీ నెంబర్ 8. సారీ నెంబర్ 9 చాలా బాగుందండి. మెటీరియల్ కూడా మనకి మంచి మెటీరియలే వచ్చింది. పైన మనకి చంద్రకాంత పింక్ కలర్ లో ఒక సర్కిల్ లాగా వీవింగ్ వర్క్ ఇచ్చారు. వీవింగ్ ఇది మొత్తం బుటీస్ వచ్చింది శారీ అంతా. శారీలో సెకండ్ వైపు బోర్డర్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో. చంద్రకాంత పింక్ ఎక్కువ కనిపిస్తుంది. టూ సైడ్స్ బోర్డర్. ఇది మనకి కొంచెం గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ జరీ యూస్ చేశారు ఇక్కడ బోర్డర్లో. కాపర్ జరీ కాకుండా క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ జరీ. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు, కల్లీత బ్లౌజ్ క్రీమ్ కలర్ థ్రెడ్ అండ్ చంద్రకాంత పింక్ కలర్. బోర్డర్ మాత్రం మనకి పైన ఉన్న బోర్డర్ ఉంది కదా సింగిల్ సర్కిల్ బోర్డర్, అది ఇచ్చారు. సారీ నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి. మీ అడ్రస్ కూడా ఫుల్గా ఇచ్చేసేయండి. అది కూడా టైప్ చేసి ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుందండి. కొంచెం పార్సిల్ మేము వెంటనే చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అదే రాసే సెక్షన్ అనుకోండి, మేము రాయాల్సి వస్తే తర్వాత రాద్దాం రాసేవన్నీ అని పక్కన పెట్టేస్తున్నాం. నీట్గా చక్కగా నేమ్తో సహా ఫోన్ నెంబర్తో సహా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినాడు. వెంటనే ఇలా కాపీ చేసేసి ప్రింట్ తీసేస్తాం అనమాట, ఈజీ అయిపోతుంది. ఇది శారీ నెంబర్ 9. నేను ఒక శారీ తీసుకున్నాను అని మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అండి, ఇదే శారీ అనమాట. ఇది బ్లౌజ్ కోసం కూడా ఇచ్చాను. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మెంతి కలర్లో ఉంటుందండి. మెంతి కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కూడా అని చెప్పచ్చు. దాని మీద మ్యాంగో డిజైన్ చిన్న చిన్న బుటీస్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. కాకపోతే ఈ కలర్ గోల్డ్ కలర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి అంత హైలైట్ అవ్వట్లేదు మీకు ఆ బుటీస్ అనేది. అలాగే ఈ శారీలో పైన బోర్డర్ ఒక స్మాల్ సైజ్ వచ్చింది, లక్స్ గ్రీన్ అండ్ ఒక డిఫరెంట్ బ్లూయిష్ మిక్స్డ్ కలర్ అనమాట. ఇది ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రెండు వైపులా ఇస్తూ మధ్యలో గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు, అంటే ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి, బుటీ వచ్చింది చిన్న చిన్న బుటీ. నేను బ్లౌజ్ చూడలేదు వాళ్ళకి ఇచ్చేటప్పుడు, అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చితే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ప్లెయిన్ వచ్చేసేసి దానికి కొంచెం బిగ్ బోర్డర్ యాడ్ చేసేద్దాం అనుకున్నా. బిగ్ బోర్డర్ ఎలా వేస్తాను, బిగ్ బోర్డర్ వేయడానికి ఉండదు కదా, ఎందుకంటే ఈ శారీలో మాత్రమే బిగ్ బోర్డర్ ఇచ్చారు. అయ్యో ఎట్లీ స్మాల్ బోర్డరే వస్తుంది. నేను ఏమనుకున్నానంటే ఒక ఒక సారీ ఒక ఊహ వేసేసుకున్నాను అనమాట, ఊహలోకి వెళ్ళిపోయాను అంత పెద్ద బోర్డర్ ఇంత మంచిగా కనిపిస్తే ఎట్లా ఉంటుందా అని. అయితే బోర్డర్ అంత పెద్దది రాదు, చిన్న బోర్డరే వస్తుంది అనమాట శారీ. కానీ కలర్ నాకు నచ్చింది అని చెప్పి ఈ కలర్ తీసుకున్నా. శారీ నెంబర్ 10 నెంబర్ చక్కగా చూసి ఆర్డర్ చేసుకోండి. అన్నీ కలిపి మొత్తం 200 శారీస్ అయితే ఉన్నాయి. చక్కగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా కూడా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇలాంటి శారీస్. తప్పకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా అంటే ఎవరికైనా అవైలబుల్ లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక 300 ప్లస్ లైక్స్ కనుక వస్తే నేను మళ్ళీ ఇది రీస్టాక్ చేయించడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్గానే నా సిస్టర్స్ అందరూ కూడా అంటే మీరే
రెగ్యులర్ గా చూసే సిస్టర్స్ అందరూ కూడా పాపం లైక్ చేస్తారు కొన్నా కొనకపోయినా వాళ్ళకి నీడ ఉన్నప్పుడు తీసుకుంటారు అందరూ కూడా లైక్ చేస్తారు ఆల్మోస్ట్ మనకి 300 ప్లస్ లైక్స్ ఏ వస్తాయి ఇంకొంచెం మోర్ ఎక్కువ వస్తే గనుక నేను ఇది రీస్టాక్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అండ్ సారీస్ అని చెప్పేసి తీసుకురావడానికి ట్రై చేస్తాను తప్పకుండా లైక్ చేయండి థాంక్ యూ ఇప్పుడు మనం చూస్తుంది ప్యాక్ 4 అండి ప్యాక్ 4 దీంట్లో ఉన్నది प्रोडक्ट्स कल इधे अंबिका दरबार 220 ग्राम्स 135 रुपीस अलागे बंगारम 70 ग्राम्स 63 रुपीस तर्वाता अखंड 110 ग्राम्स 55 रुपीस आकर्षा 12 कोन्स 90 रुपीस इंद्राणी दूप 60 स्टिक्स 85 रुपीस మొత్తం మేము కౌంట్ చేస్తే మాకు వచ్చిన అమౌంట్ 428 రూపాయస్ అంటే ఈ ప్యాక్ వాల్యూ 428 రూపాయస్ అండి అందులో మళ్ళీ మేము మీకు డైరెక్ట్ గా ఇది ఏదైతే అమౌంట్ ఉందో ఇది పే చేస్తే చాలు అంటే వీటికి సంబంధించిన అమౌంట్ పే చేస్తే చాలు షిప్పింగ్ ఛార్జ్ అనేది లేదు టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ ప్యాక్ కావాలంటే ఆ ప్యాక్ ఆర్డర్ చేసుకోండి ఈ ప్యాక్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను एमेम उठाने क्लियर ऐ चूसको चक्कर अन्नी बैग्स चूडी चूसी आर्डर चेसुकोंडी पैकिंग अयिते इला वस्तुंदी मी इंटिकोच्चे पैकिंग इलागे मोत्तम अंता कलिपि वस्तुंदी इदि नेनु ओपन चेसि मीकु क्लियर गा अन्नी एक्सप्लेन चेस्तानु చిన్నపడించి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఓకే ఇది కలర్స్ ది కదా ఇదండి మొత్తం మన ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ ప్రొడక్ట్స్ అన్నమాట మనం ఇప్పుడు చూసేది నేను ఫస్ట్ ది చూపిస్తాను మనం రెగ్యులర్ గా చూసే అంబికా దర్బార్ బత్తి అండి మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం అసలు అంబికా దర్బార్ బత్తి ప్యాక్ అంటేనే మనకి ఈ కలర్ ఇమిడియట్ గా మన మైండ్ లో వచ్చేస్తుంది ఇది ఫస్ట్ వన్ వచ్చేసి अंबिका दरबार बत्ती 220 135 रुपीस पैक ओके तर्वाता बंगारम इदी बंगारम इदो चेसी 70 ग्राम 63 रुपीस ई प्रोडक्ट अखंडा ई प्रोडक्ट अखंडा अनि पेरु विनगाने मनकी बालकृष्ण गारी मूवी गुर्तोच्चेस्तदि अखंड चक्कगा सिंगुडी बोम्मतो मनकि इला वच्चिंदंडि इदि ओक प्याक तर्वात आकर्ष 12 कोन्स अनुंदि आकर्ष अंटे इदि नेनु यूज चेसानु दींट्लो कलर्स उंटायंडि अदि कूडा नेनु ओकसारि मीकु चूपिस्तानु कलर नि बट्टि मनकि आ स्मेल अनेदि मनकि आ फ्रागरेंस अनेदि चेंज अवुतू उंटुंदि నేను ఇది అలా చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను ఇదొకటిను మనం అప్పుడు గిఫ్ట్ గా ఇచ్చుకున్నాం చూసారా అది కూడా కలిపి వాడాను దేలా గోర్నే స్టిక్కర్స్ యో ఇట్ రావట్లేదు వచ్చింది ప్యాక్ అయితే మాత్రం స్ట్రాంగ్ గా వేసారు दांट्लो मनकी 12 वच्चाई इला चाला कलरफुल गा कनिपिस्तुंदी येलो ग्रीन पिंक एंड डिफरेंट ब्लू कलर ఒక్కొక్కటి వెలిగించినప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది నేను ఇది యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ ఇంకొకటి వచ్చేసి ఇంద్రాణి దూ 66 85 రూపాయస్ ఇది మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా మనకి ఒక ప్యాక్ లో ప్యాక్ నంబర్ 3 లో అనుకుంటా ఇది ఉంది నేను మీ ముందే సీల్ ఓపెన్ చేస్తున్నాను చక్కగా ఎవరీడే మార్నింగ్ లెగ్గానే అండి దేవుడి దగ్గరే వెలిగించాలని ఏం రూల్ లేదు మార్నింగ్ లెగ్గానే చక్కగా ఒకటి ఇది పెట్టేసుకున్నారు అనుకోండి ఇంట్లో మంచి
పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను ఇవన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇదైతే మనకి చక్కగా ఇలా ఇంత పెద్ద డబ్బా ఇచ్చేసారు బాటిల్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇక్కడ పెట్టేసి ఇది ప్యాక్ నెంబర్ 4 అండి 428 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది ఈ ప్యాక్ లో మనకు ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నమాట ఇలా 5 ఐటమ్స్ 1 2 3 4 5 వచ్చాయి చక్కగా ఈ ప్యాక్ గనుక మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి ఇంకా ప్యాక్ 5 ప్యాక్ 6 కూడా ఉన్నాయి అది కూడా చూడండి చూసి మీకు ఏది కావాలంటే అది చక్కగా ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ థాంక్యూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు